అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి కాని అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునయ్యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారుడు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునినవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. నికోపొలిలో శీతకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్త్యమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపుల్లోనును శీఘ్రముగా సాగనంపుము. వారికేమీయూ తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైయుండునుగాక.